నువ్వులేవే అన్న కొంచెం జరిగే అన్నా మీరు ఉంటుంది సార్ కొంచెం ఇటు సైడ్ తీసుకోరు అందరు వచ్చేటట్టు చూసుకోరు తెలంగాణ ఈరోజు కొడిమేల మండలంలోని నాచుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు ఈరోజు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మరి ఈరోజు 41,40,000 రూపాయలతో అనేక కుల సంఘాలు సిసి రోడ్లకు కూడా శంకుస్థాపన జరిగింది. ఈరోజు ముఖ్యంగా మహిళా సంఘాలకు, అలాగే గౌడ కులస్తులకు, అలాగే ముదిరాజులకు, అలాగే అంబేద్కర్ సంఘ భవనాన్ని కూడా ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి గతంలో వీళ్ళందరికీ కూడా ఏవైనా సమావేశాలు చేసుకోవాలంటే ఏదో చెట్ల కిందనో ఎక్కడో చేసుకునేవాళ్ళు. ఈరోజు అందరికీ కూడా పర్మనెంట్గా వాళ్ళ కుల సంఘాలు ఏర్పడడం జరిగింది. దానికి అందరూ కూడా కులస్తులు చాలా సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు చొప్పదండి నియోజకవర్గం కొడిమేల మండలం నాచుపల్లి గ్రామంతో పాటుగా వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి వచ్చేయడం జరిగింది. ఈ నాచుపల్లి గ్రామంలో గ్రామ మహిళా సమైక్య సంఘ భవనం, ముదిరాజ్ సంఘ భవనం, అంబేద్కర్ సంఘ భవనం, అదేవిధంగా పద్మశాలి సంఘ భవనం, గౌడ సంఘ భవనం, ఇలా అనేక కుల సంఘ భవనాలను సుమారుగా 41,40,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి గతంలో 60-70 ఏళ్ళ పరిపాలన జరిగినటువంటి పరిపాలకులు, ప్రభుత్వాలు కుల వృత్తులను, కుల సంఘాలను విధ్వంసం చేశారు. కుల వృత్తులు ఏనాడో మరి పోయినటువంటి పరిస్థితిని చూస్తాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈ కుల వృత్తులను కాపాడాలి, మరి అంతేకాకుండా వాళ్లకు ఆత్మ గౌరవంతో బ్రతకడానికి కోసం కుల సంఘ భవనాలను నిర్మించాలని చెప్పి
గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి సుమారుగా 43 కోట్ల రూపాయలను మరి ఇవ్వడం జరిగింది DMFT నిధుల ద్వారా. మరి దీని ద్వారా అనేక కుల సంఘాలు ఆత్మగౌరవంతో, ఉదాహరణకి అంబేద్కర్ సంఘ భవనం, అంబేద్కర్ మరి సంఘ భవనంలో అవి గ్రంథాలయాలుగా మారాలని చెప్పి, ఎందుకంటే దళితులందరికీ చదువు గతంలో దూరంగా ఉండే కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అనేక గురుకుల పాఠశాలలు వందలాదిగా సుమారుగా 700 పైచిలకు గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి మరి ఒక్కొక్క విద్యార్థి మీద 120,000 రూపాయలను ఖర్చు పెట్టి నాణ్యమైనటువంటి గురుకుల పాఠశాలలు కార్పొరేట్ విద్యను ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. మరి అంతేకాకుండా మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఉదాహరణకి ముదిరాజులు ఉన్నారు. మరి ముదిరాజులు గతంలో వాళ్ళు సీతాఫలక పండ్లు, ఏదో జావ పండ్లు చెట్లకు కాసిన అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండే, కానీ వారు మంచిగా చాలా చక్కగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండాలని, ఉపాధి జరగాలని, వాళ్ళందరూ చాలా గొప్పగా ఆర్థికంగా ఎదిగి బ్రతకాలని చెప్పి ఇవాళ ముదిరాజన్నలకు చేపలను ఉచితంగా పంపిణీ చేసి, మరి అంతేకాకుండా వలలను ఇచ్చి, మరి 2-వీలర్ వెహికల్స్ని ఇచ్చి, 4-వీలర్ వెహికల్ని ఇచ్చి మరి వాళ్ళను ఆ వృత్తిని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా గొల్ల కుర్మలు మరి ఏనాడు వాళ్ళ యొక్క పరిస్థితి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉండే, కానీ ప్రతి ఇంటింటికి గొర్రెలను పంపిణీ చేసి మరి వాళ్ళ యొక్క కుటుంబాలను ఆర్థికంగా చేయూతనిచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా అనేక వృత్తులకు మరి ప్రోత్సాహాన్ని ఇస్తూ, అంతేకాకుండా కొడిమేల ప్రాంతం ముఖ్యంగా ఈ ప్రాంతం ఎడారి లాంటి ప్రాంతం ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోలేదు, ఇక్కడ అనేక ఉద్యమాలు జరిగి పరిస్థితి ఉండే కనుక ఇక్కడ కొడిమేల ప్రాంతం అంతా ఏనాడు అభివృద్ధికి నోచుకోలేదు. కనుక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఈ దేశానికి అన్నం పెట్టే రైతు బాగుండాలని చెప్పి కాళేశ్వరం జలాశయాల ద్వారా, ఎల్లంపల్లి నీటి ద్వారా మైసమ్మ చెరువుకు నీళ్లను పంపించి, మైసమ్మ చెరువు ద్వారా పోతారం రిజర్వాయర్ను పూర్తి చేసుకొని ఎడారి లాంటి కొడిమేల ప్రాంతాన్ని ఒక సస్యశ్యామలమైనటువంటి ప్రాంతంగా మరి తీర్చిదిద్దుతున్నటువంటి ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసినటువంటి పరిస్థితి ఉండే, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, నిర్ణయాలు, ప్రాజెక్టుల ద్వారా రైతుల కళ్ళల్లో మరి ఆనందాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. కనుక ఈ యొక్క నిధులను మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల పక్షాన, ప్రజాప్రతిల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై హింద్, జై తెలంగాణ.